హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ పెట్టక. సో ఇది నేను ఒక 1 వీక్ బ్యాక్ ఏడుపాయల టెంపుల్కి వెళ్ళాము, దసరా నెక్స్ట్ డే అనుకుంటా. సో అప్పుడు తీసిన వ్లాగ్ చాలా బాగుంటుంది. అండ్ తెలంగాణలో చాలా మంచి టెంపుల్, మహిమగల అమ్మవారు కాబట్టి ఈ టెంపుల్ విశేషాలు మీ అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేస్తున్నాను. మేము అరౌండ్ 8:30 to 9 o'clock మధ్య ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ పట్టిందండి మాకు ఏడుపాయలు వెళ్ళడానికి. అది మెదక్లో ఉంటుంది. సో మమ్మీ, నేను అండ్ డాడీ అండ్ మా రిలేటివ్స్ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. నర్సాపూర్ ఫారెస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా చాలా రకాల యానిమల్స్ మనకు కనిపించాయి. నెమలీలు కావచ్చు అండ్ కోతిలు, ఇలా అన్ని రకాల యానిమల్స్ మనకు కనిపించాయి. అండ్ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండిపోయాము. అంటే నేను షూట్ పర్పస్ బయటికి వెళ్ళినప్పటికీ కూడా నా ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉండిపోయింది కాబట్టి వాళ్ళకైతే ఈ నర్సాపూర్ ఫారెస్ట్లో నుంచి ట్రావెల్ అవ్వడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ మైండ్ రిఫ్రెష్మెంట్ కూడా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఎన్ని కోతులు ఉన్నాయంటే, నిజంగా చెప్తున్నాను అసలు 1000s of monkeys అనమాట. అండ్ మధ్యలో నాకు గొర్రెలు కనిపించాయి. సో అక్కడ ఒక క్లిప్ తీసాను. దారి పొడుగున మొత్తం కూడా మనకి ఇవే కనిపిస్తూ ఉన్నాయి. సో మంచి రిఫ్రెష్మెంట్. ఏదేమైనప్పటికండి, ప్రకృతిని మించిన ఇంకొక అందం ఏదీ ఉండదు. ప్రకృతి నుంచి వచ్చే ప్రతీది కూడా ఒక వండర్గానే చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. అసలు ఆ ఫారెస్ట్లో ఉన్నంతసేపు దాదాపు నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఆ ఏరియా. సో ఆ ఏరియా మొత్తం కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచి మెమరీని కూడా మాకు అందించింది. సో డాడీ ఎవ్రీ ఇయర్ దసరా నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ వెళ్తూ ఉంటారు. బట్ మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. లాక్డౌన్లో చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోయారనేసి మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో రోజు కూడా చాలా బాగుపడ్డాయండి, నిజంగా చెప్తున్నాను. అండ్ వర్షాలు పడ్డాయి కాబట్టి మొన్న మనకి మొత్తం పచ్చదనం మనకు అంత బాగా అనిపిస్తుంది, గ్రీనరీ. అండ్ రోజు కూడా చాలా బాగున్నాయి. అంటే నేను అనుకున్నాను గుంతలు బాగుంటాయేమో, రోడ్ డ్యామేజ్ బాగుంటుందేమో అనుకున్నాను, బట్ చాలా బాగున్నాయి రోడ్స్, మీరు చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఒక మంచి వీకెండ్ చూసుకొని ఏడుపల్లి టెంపుల్కి వెళ్ళండి. దుర్గామాత ఉంటుంది అక్కడ, చాలా మంచి అమ్మవారు, మహిమగల అమ్మవారు అంటూ ఉంటారు. సో తప్పకుండా వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. అండ్ మీకు అన్ని రకాలుగా బాగుంటుందండి, ఎంజాయ్మెంట్ చేయొచ్చు, భక్తి ఉంటుంది, నేచర్ లవర్స్కి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఆ ప్లేస్కి వెళ్తే మీరు ఒక 2-3 ప్లేసెస్ కూడా విజిటింగ్ చేయొచ్చు అక్కడ. సో మాకైతే దాదాపు 2 అవర్స్ టైం పట్టింది మొత్తం కూడా అక్కడికి వెళ్ళడానికి. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో మనకి ప్రకృతికి సంబంధించిన కొన్ని చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది, నేచర్ని ఎంజాయ్ చేయాలి అన్నట్టు. సో అక్కడికి వెళ్ళాము అండ్ ఏమేమి చూసాము అండ్ ఇంకా చాలా ప్లేసెస్కి కూడా మేము తిరిగామని చెప్పాను కదా. సో అవన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో చూపిస్తున్నాను. అండ్ ఇంకేంటి, ఎలా ఉంది వరదల నుంచి మీ అందరు కూడా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మన హైదరాబాద్కి వరదలు 30 తగ్గినట్టే. సో లైఫ్లో ఒక మంచి లెసన్ అయితే ఈ ఫ్లడ్స్ అనేది నేర్పించాయండి. ఎందుకంటే ఏదైనా కావచ్చు, ప్రకృతి ఎప్పుడు మన నాశనం చేయదు. మనం వాటిని నాశనం చేస్తున్నాం కాబట్టి అది మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది తప్ప అదైతే మనం నాశనం చేయాలని కోరుకోదు. మనం అక్రమ కట్టడాలు కావచ్చు, లోతట ప్రాంతాల్లో తప్పకి ల్యాండ్ వస్తుందని, ఇలా కొన్ని తప్పులు చేసాము కాబట్టి, తెలిసి తెలియక తప్పులు చేసాము కాబట్టి మన ఫ్లడ్స్కి బారిన పడ్డాం తప్ప, ఒక రకంగా ఆలోచిస్తే మన తప్పే ఉందనిపిస్తుంది దీంట్లో కూడా. సో చూస్తున్నారు కదా, నాకు తోచిన విధంగా నేను వీడియో తీశాను. అంటే వ్లాగ్ చేద్దామని అయితే నేను వీడియో తీయలేదండి డెఫినెట్గా, ఏదంటే నా మెమరీకి పెట్టుకోవాలన్నట్టు నేను తీశాను. సో మనం ఏడుపాయల విలేజ్కి అయితే వచ్చామండి. విలేజ్ ఎంట్రీ నుంచి కూడా మనకి మస్తు దుకాణాలు కనిపిస్తుంటాయి. మనము యాదగిరిగుట్టలో చూస్తూ ఉంటాం కదా, మనం కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉండే వాళ్ళకి చెప్తే వాళ్ళు దర్శనం అయిపోయే లోపల కూడా మనకి ప్రిపేర్ చేసేస్తారు. సో వాటికి కావాల్సిన డేక్షాలు, గిన్నెలు, మటన్ షాపులు, చికెన్ షాపులు అన్నీ కూడా ఇక్కడ మస్తు కనిపిస్తాయి. అసలు నిజంగా చెప్తున్నాను, దసరా నెక్స్ట్ డే అంటే మా సండే దసరా అయింది కదా, మేము ట్యూస్డే వెళ్ళినాము. సో మంచిగా అమ్మవారికి బోనాలు తీయడాలు, మేకలు కొయ్యడాలు, అమ్మవారి నిమజ్జనాలకి తీసుకొచ్చిన విగ్రహాలను కావచ్చు అన్నీ కూడా
కనిపిస్తూ ఉన్నాయి. ఫుల్ మనకి ఒక పండగ వాతావరణం కనిపించింది. ఎక్కువగా అయితే నిమజ్జనం కోసం తీసుకొచ్చిన అమ్మవార్లు కావచ్చు, నిమజ్జనం అయిపోయిన తర్వాత దర్శనానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అండి. బేసిక్గా భక్తి పక్కన పెడితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో మంచిగా ఉంటుంది. చెట్ల కిందకి పోయి తింటుకుంటూ వండుకొని తింటూ ఉంటాం కదా, సో ఆ ఫీలింగ్. సో ఇక్కడ నేను టెంపుల్కి వెళ్ళే దారిని కొంచెం చూపిస్తున్నాను. క్రౌడ్ మనకి టెంపుల్ లేదు, కాకపోతే టెంపుల్ బయట అయితే ఇట్లా అబ్బాయిలు చాలామంది యూత్ డీజే బాక్స్లు పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ ఆడుతున్నారు అండ్ మేము చాలా ఇంట్రెస్ట్తో చాలా ఎంతో ఇంట్రెస్ట్ ఒక అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని పోయినాము. కాకపోతే మా అదృష్టం బాగాలేకనో లేక తెలియదు కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుందండి. సో ఇదే టెంపుల్, ఎంట్రన్స్ టెంపుల్ మనకి టెంపుల్ పక్కన అని కూడా ఈ అన్ని ఎట్లయితే యాత్రల్లో ఉంటాయి బొమ్మలు అట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ హోటల్స్ అయితే ఏవి కనపడవని, అన్నీ కూడా వండుకొని మనము కుక్ చేయించుకున్న ఇవి మాత్రమే కనిపిస్తాయి, హోటల్స్ అయితే మనకు కనిపించవు. సో వరదల కారణంగా అయితే చూస్తున్నాం కదా వాటర్ అంతా పోతుంది, వరదల కారణంగా అయితే టెంపుల్ని క్లోజ్ చేశారు. సో మేము పోయిన రోజు బయటనే అమ్మవారికి ఉత్సవ విగ్రహం అనుకుంటా అండి, ఆ విగ్రహం తీసుకొచ్చి గోపురం దగ్గర పెడితే దాన్ని దర్శించుకున్నాం. సో చాలా బాగుంటుంది అంట టెంపుల్, నేను చూపిస్తున్నాను కదా ఆ కొండల మధ్యలో, ఐ మీన్ ఆ రాళ్ళ మధ్యలో అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇక చాలామంది వడిబియ్యాలు తీసుకొని కూడా వచ్చినాను. మాకు తెలియదు బేసిక్గా అమ్మవారి టెంపుల్ క్లోజ్ ఉంటుంది అన్నట్టు, అంటే అప్పటికి వర్షాలు తగ్గినాయండి, వరద కూడా తగ్గింది, సో ఉంటుంది కావచ్చు అనుకొని మేము వెళ్ళినాం. కాబట్టి క్లోజ్ ఉన్న టెంపుల్. సో అమ్మవారిని మీరు కూడా మనస్ఫూర్తితో దండం పెట్టుకోండి. అమ్మవారిని ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితోని ఎంత ఇష్టంగా మొక్కుకున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ఎట్లాంటి డిసప్పాయింట్మెంట్ అయితే మేము పొందలేదు. కాకపోతే ఒక ఉంటుంది కదా అంత దూరం పోయినందుకు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూస్తే బాగుంటుంది అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కాబట్టి అది కాస్త డిసప్పాయింట్మెంట్ అయింది. అందరు ఇక్కడ నుంచే దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇక మరి మళ్ళీ బ్యాక్ టు హోమ్కి వెళ్తున్నారు అందరూ. సో మంచిగా అనిపించింది. ఇది ప్రసాదాల కౌంటర్, ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది చాలా తక్కువ ప్రైస్లోనే మనకి దర్శనం అయిపోతుందండి అండ్ చాలా మంచి మెమొరీని ఇస్తుంది, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ దగ్గరలో డ్యామ్ అని లేము బట్ మత్తలు దూకుతుంది అంటారు కదా అండి, సో వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల మత్తలు దూకుతుంది. ఒక డ్యామ్, ఒక వాటర్ ఫాల్స్ లాగా మనకు అనిపిస్తుంది. సో చాలా బాగుంది, అక్కడ కూడా చాలామంది వెళ్తున్నారు. సో ఇందాక మనం అమ్మవారి టెంపుల్ దగ్గర ఏదైతే వాగు చూసామో ఆ వాగులో వాటర్ ఇక్కడ నుంచి వస్తాయన్నమాట. సో ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎలా అమ్మవారి దర్శనం చేసుకోలేదు కదా కాస్త టైంపాస్ చేద్దాము అన్నట్టు మేము ఇక్కడికి వచ్చినాము. సో చాలా రష్ ఉంది, ఇక్కడ కూడా చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీస్ దిగుతున్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అండ్ వ్యూ అయితే నిజంగా అంటే ఆసమ్ ఉంది. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండే కాబట్టి చూస్తున్నారు కదా ఎంత బాగుంది. అసలు సినిమా షూటింగ్లలో కావచ్చు, ఇట్లా సాంగ్ షూటింగ్లో ఇలాంటి వ్యూస్ చూస్తూ ఉంటాం కదా, నాకైతే బాగా నచ్చింది. కిందికి వెళ్ళి కూడా డీటెయిల్గా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. అండ్ అమ్మవారి ఎవరైతే మాల వేసుకుంటారో 9 డేస్ పాటు తినాను తినకుండా అమ్మవారికి అంకితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి స్నానం చేసి అమ్మవారి దర్శనంకి వెళ్ళి కంకణం వదులుతూ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ అలా చేస్తారంట వాళ్ళు అండ్ చాలా బాగుంది. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది బట్ స్విమ్మింగ్ రాని వాళ్ళు మాత్రం ఒడ్డు నుంచొని ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అక్కడ చూస్తున్నాం కదా మనము అల్లల్లో దిగి స్విమ్మింగ్ చేస్తున్నారు అండ్ నిజంగా వ్యూ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉందండి, మత్తలు దూకుతుంది. దీన్ని మనం వాటర్ఫాల్ అనలేము బట్ వ్యూ చూడడానికి మాత్రం అదే విధంగా ఉంటుంది సేమ్ మనకి. సో చాలా మెమరబుల్ అండి ఇదైతే నిజంగా. ఎవరైతే 7 పాయలు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అదే సేమ్ టైం 7 పాయల నుంచి కొంచెం ముందుకు రాగానే మనం అంటే బ్యాక్కి వస్తేప్పుడు కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి వే కనిపిస్తుంది, అక్కడ ఎవరికి అడిగినా చెప్తారు. దీని పేరు యాక్చువల్లీ ఉందండి, నేను మర్చిపోయాను బేసిక్గా. అంటే ఫోటో తీసుకుందాం అనుకున్నాను బట్ గుర్తుంటుందిలే అనుకున్నాను, ఇప్పుడు తీరా వీడియో చేసేవాకి చాలా రోజులు అయిపోయింది కాబట్టి మర్చిపోయాను. ఇంకా డ్యామ్ కూడా చూసేసాము అండ్ మేము ఆర్డర్ ఇచ్చిన, ఐ మీన్ మేము ఏదైతే వంట చేయించుకున్నామో బగారా విత్ చికెన్ కర్రీ, సో అది కూడా ప్రిపేర్ అయిపోయింది. సో మేము కారులో కూర్చొని ఎం అనుకుంటూ తినేసాము బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఏంటి కరోనా టైంలో బయట ఫుడ్ అని మాత్రం అనుకోదండి. ఇంకా బ్యాక్కి వచ్చేసాం మనము, అలాంటివి ఏవి పట్టించుకోకుండా నిమ్మలంగా తినాలా.
సారీ హ్యాపీగా ఉండాలి. సో ఇంక మేము బ్యాక్ వెళ్తుంటే మెదక్ చర్చ్ కూడా దగ్గరే కదా అన్నట్టు మెదక్ చర్చ్ కూడా విజిటింగ్కి వెళ్ళాము అండ్ చూడడానికి వెళ్ళాము దేవుని దర్శనంకి. సో చాలా బాగుంది చర్చ్ కూడా, చాలా ఫేమస్ కదా పెద్ద చర్చ్, నేను ఫస్ట్ టైం చూశాను. చర్చ్కి వెళ్ళడం కూడా లైఫ్లో ఫస్ట్ టైం, ఇదే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది. సో అక్కడ కొన్ని సెల్ఫీస్ దిగాము అండ్ ఎలా ఉంటుంది ఏంది అనేసి మాకు తెలియదు కాబట్టి కొంచెం మాకు అనిపించింది. నేనేమో ఎక్స్ప్లెనేషన్ తప్పుగా ఇస్తే మాత్రం క్షమించండి. సో ఇక్కడ కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. 7 పైళ్ళకి ఎలా వెళ్ళాలి అని అంటే మాత్రం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మోనికా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.